సప్తషష్ఠితమ సర్గ 67వ సర్గ హనుమంతుడు సీతావచనమును రామునకు చెప్పుట 1వ శ్లోకము ఏవ ముక్తస్తు హనుమాన్ రాఘవేన మహాత్మనా సీతాయా భాషితం సర్వం న్యవేదయత రాఘవే. మహాత్ముడకు రాముడిట్లు హనుమంతునితో పలుకగా హనుమంతుడు సీత పలికినదంతయు రామునకు నివేదించెను. 2వ శ్లోకము ఇద ముక్తవతీ దేవీ జానకీ పురుషర్షభ పూర్వవృత్తమభిజ్ఞానం చిత్రకూటే యథాతథం. ఓ పురుషశ్రేష్ఠుడవగు రామ, సీతాదేవి చిత్రకూటమున పూర్వము జరిగిన ఈ గుర్తును యథాతథముగా ఇట్లు చెప్పినది. 3వ శ్లోకము సుఖసుప్తా త్వయా సార్థం జానకీ పూర్వముత్థిత వాయసస్సహసోత్పత్య విదదారస్తనాంతరే. సీత చిత్రకూటమున నీ చెంతనే సుఖముగా నిద్రించి ముందుగా మేల్కొనినది. అప్పుడొక కాకి అకస్మాత్తుగా వచ్చి ఆమె స్తనములపై గీరినది. 4వ శ్లోకము పర్యాయేన చ సుప్తస్త్వం దేవ్యంకే భరతాగ్రజ పునశ్చ కిల పక్షీస దేవ్యా జనయతి వ్యథాం. రామా, పిమ్మట నీవు సీత ఎడులో తలనిడుకుని నిద్రించితివి, మరల ఆ కాకి వచ్చి సీతాదేవిని బాధించినది. 5వ శ్లోకము పునః పునరుపాగమ్య విదదార భృశంకిల తతస్త్వం బోధితస్తస్యాః శోణితేన సముక్షితః. ఆ కాకి మాటి మాటికి వచ్చి సీత స్తన ప్రదేశమున పొడిచెను. అప్పుడు సీతకు అతడ గాయమై రక్తము స్రవింపగా దానిచే నీ శరీరము తడిసి నీవు మేల్కాంచితివి. 6వ శ్లోకము వాయసేన చ తేనైవ సతతం బాధ్యమానయ బోధితః కిల దేవ్యాత్వం సుఖసుప్తః పరంతప. ఓ శత్రువులను పీడించువాడా, ఆ కాకి ఎడతెగక తనను పీడింపగా ఆ సీతాదేవి సుఖముగా నిద్రించుచున్న నిన్ను నిద్రలేపినది. 7వ శ్లోకము తాం తు దృష్ట్వా మహాబాహో దారితాంచస్తనాంతరే ఆశీ విషైవ క్రుద్ధో నిశ్వసన్నభ్యభాషథాః. మహాభుజుడా, స్తనములకడ గాయము చేయబడిన ఆమెను చూచి నీవు కోపించిన సర్పము వలె నిట్టూర్చుచూ ఇట్లాంటివి. 8వ శ్లోకము నఖాగ్రైః కేన తే భీరు దారితంతు స్తనాంతరం కః క్రీడతి సరోషేణ పంచవక్త్రేణ భోగినా. పిరికిదానా, నీ స్తన ప్రదేశమును ఎవరు గోళ్లతో గీరినారు? కోపించిన 5 తరల పాముతో చెలగాటమాడు వారెవ్వరు? 9వ శ్లోకము నిరీక్ష మానస్సహసా వాయసం సమవైక్షథాః నఖైస్సరుధిరైస్తీక్ష్ణైః తామేవాభిముఖం స్థితం. అని నీవు నలువంకల నిరీక్షించుచు వాడియై రక్తసిక్తములైన గోళ్లతో
ఆమెకు అభిముఖమై నిలిచిన కాకిని చూచితివి. 10వ శ్లోకం. సుతః కిల సశక్రస్య వాయసః పతతాం వరః ధరాంతరచర శీఘ్రం పవనస్య గతౌ సమః. పక్షులలో శ్రేష్టమగు ఆ కాకి దేవేంద్రుని తనయుటట అతడు భూమిపై చరించును వాయువేగముతో సమానముగా వేగము కలవాడు. 11వ శ్లోకము. తతస్తస్మిన్ మహాబాహో కోప సంవర్తితే క్షణ వాయసే త్వం కృథా క్రూరాం మతిం మతిమతాం వర. మహాభుజుడవు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడవగు రామా, నీవప్పుడు కోపముతో కళ్ళు విప్పారునట్లు తెరిచి ఆ కాకిపై క్రూరమగు ఆలోచన చేసితివి. 12వ శ్లోకము. సదర్భం సంస్తరాద్గృహ్య బ్రహ్మాస్త్రేణ్యయోజయ సదీప్తైవ కాలాగ్నిః జజ్వాలాభిముఖః ఖగం. నీవు వెంటనే దర్భాసనము నుండి ఒక దర్భను తీసి బ్రహ్మాస్త్రమంత్రముతో దానిని అభిమంత్రించితివి. అది మండుచున్న ప్రళయాగ్ని వలె ఆ కాకి ఎదుట జ్వలించెను. 13వ శ్లోకము. క్షిప్తవాంస్త్వం ప్రదీప్తం హి దర్భం తం వాయసం ప్రతి తతస్తు వాయసం దీప్తః సదర్భోను జగామః. నీవు ఆ జ్వలించుచున్న దర్భను కాకిపై విసరితివి. అప్పుడు ఆ దర్భమండుచు ఆ కాకిని వెంటాడెను. 14వ శ్లోకము. సపిత్రాచ పరిత్యక్తః సురైశ్చ సమహర్షిభిః త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య త్రాతారం నాధిగచ్చతి పునరేవాగతస్తత్ర. త్సకాశమరిందమా. ఆ కాకిని కాపాడజాలక దాని తండ్రి ఇంద్రుడు దానిని విడిచిపెట్టను. దేవతలు మహర్షులను దానిని రక్షింపజాలక విడిచిరి. అట్లని ముల్లోకములలో సంచరించియు రక్షకుని కానలేదు. ఓ శత్రువులను పీడించువాడా, ఆ కాకి భయపడి మరల నీచెంతకే వచ్చినది. 15వ శ్లోకము. సతం నిపతితం భూమౌ శరణ్య శరణాగతం వధార్హమపి కాకుత్స్థ కృపయా పర్యపాలయః. ఓ కాకుత్స్థుడా, అట్లు వచ్చి శరణాగతుడై నేలపై బడియున్న ఆ కాకిని చంపవలసి ఉన్నను, నీవు దానిని దయతో కాపాడితివి. 16వ శ్లోకము. మోఘమస్త్రం నశక్యంతు కర్తుమిత్యేవ రాఘవ భవాంస్తస్యాక్షి కాకస్య హినస్తి స్మ సదక్షిణం. రామా, నేను ప్రయోగించిన అస్త్రము విఫలమగుట శక్యము కాదు అని నీవు ఆ కాకితో పలికి దాని కుడికంటిని ఆ అస్త్రముచే పోగొట్టితివి. 17వ శ్లోకము. రామత్వాం స నమస్కృత్య రాజ్ఞే దశరథాయ చ విసృష్టస్తు తదా కాకః ప్రతిపేదే స్వమాలయం. రామా, ఆ కాకి నీకును నీ తండ్రి దశరథ మహారాజునకును ప్రణమిల్లి నీవు విడిచిపెట్టగా తన నివాసమునకేగినది. 18వ శ్లోకము. ఏవమస్త్రవిదాం శ్రేష్ఠః
సత్వవాన్ శీలవానపి కిమర్థమస్త్రం రక్షస్సు నయోజయతి రాఘవః. ఇట్లు అస్త్రములను ఎరిగిన వారిలో శ్రేష్ఠుడు బలవంతుడు శీలవంతుడయ్యు రాముడు రాక్షసులపై అస్త్రమేల ప్రయోగింపకున్నాడు. 19వ శ్లోకము. నాగానాపి గంధర్వా నాసురా నమరుద్గణాః నచ సర్వేరణే శక్తా రామం ప్రతి సమాసితుం. నాగులు గాని గంధర్వులు గాని అసురులు గాని మరుద్గణములు గాని యుద్ధమున రాముని ఎదుట నిలుచుటకు సమర్థులు కారు. 20వ శ్లోకము. తస్య వీర్యవతః కశ్చిత్ యజ్జస్తి మయి సంభ్రమః క్షిప్రం సునిశితైర్బాణైః అన్యతాం యుధిరావనః. పరాక్రమశాలియగు ఆయనకు నన్ను కాపాడవలనని తొందర కలదేని శీఘ్రమే వాడిబాణములను ప్రయోగించి యుద్ధమున రావణుని పరిమార్చవలెను. 21వ శ్లోకము. భ్రాతురాదేశమాజ్ఞాయ లక్ష్మణో వా పరంతపః సకిమర్థం నరవరో నమాం రక్షతి రాఘవః. శత్రువులను తపింపజేయువాడు నరశ్రేష్ఠుడు రఘువంశమున పుట్టినవాడగు లక్ష్మణుడైనను అన్న అనుమతి బడసి నన్నేల రక్షింపడు. 22వ శ్లోకము. శక్తౌ తౌ పురుషౌ వ్యాఘ్రౌ వాయువగ్ని సమతేజసౌ సురాణామపి దుర్ధర్షౌ కిమర్థం మాముపేక్షతః. పురుష శ్రేష్ఠులగు ఆ రామలక్ష్మణులు కడు సమర్థులు. అగ్ని వాయువులకు సాటియగు తేజము కలవారు. దేవతలకును ఎదిరింపన సాధ్యులు. మరి వారు నన్నేల ఉపేక్ష చేయుచున్నారు. 23వ శ్లోకము. మమైవ దుష్కృతం కించిన్ మహదస్తి న సంశయః సమర్థౌ సహితౌ యన్మాం నావేక్షేతే పరంతపౌ. శత్రువులను తపింపచేయువారు సమర్థులు అగు వారిరువురును కలిసి నన్ను దయచూడకుండుట చే నిశ్చయముగా నేనేదో బలవత్తరమైన పాపము చేసియుందును. 24వ శ్లోకము. వైదేహ్యా వచనం శ్రుత్వా కరుణం సాశ్రుభాషితం పునరప్యహమార్యాం తాం ఇదం వచనమబ్రువం. జాలి కలిగించునదై కన్నీరు కార్చుతూ సీత పలికిన వాక్యము విని నేను ఆ పూజ్యురాలితో నిట్లు పలికి తిని. 25వ శ్లోకము. త్వచ్చోక విముఖో రామో దేవి సత్యేన తే శపే రామే దుఃఖాభిభూతే తు లక్ష్మణ పరితప్యతే. ఓ సీతాదేవి, రాముడు నీ ఎడబాటు వలన దుఃఖము చే ఇతర కార్యములందు ఆసక్తి లేకయున్నాడు. రాముడు దుఃఖితుడగుడచే లక్ష్మణుడును పరితాపము నందుచున్నాడు. 26వ శ్లోకము. కథంచిత్ భవతి దృష్ట న కాల పరిశోచితం అస్మిన్ ముహూర్తే దుఃఖానాం అంతం ద్రక్ష్యసి భామిని. నిన్ను ఎట్లో చూడగలిగితిని, ఇప్పుడిది దుఃఖింపదగిన సమయము కాదు తల్లి. నీవు ఈ క్షణముననే దుఃఖములు తొలగుట చూతువు. 27వ శ్లోకము. తావుభౌ నరశార్దూలౌ రాజపుత్రావనిందితౌ తద్దర్శన కృతోత్సాహౌ లంకాం భస్మీకరిష్యతః. నరశ్రేష్ఠులు అనిందితులు రాజపుత్రులకు వారు ఇరువురును నిన్ను చూచి
ఉత్సాహముతో లంకను భస్మము చేయుదురు. 28వ శ్లోకము. హత్వాచ సమరే రౌద్రం రావణం సహ బాంధవం రాఘవస్వాం వరారోహే స్వాం పురీం నయతే ధ్రువం. ఓ చక్కని నడుము కలదానా, భయంకరుడు రావణుణ్ణి అతని బంధువులను యుద్ధమున పరిమార్చి తప్పక నిన్ను రాముడు తన నగరమునకు తీసుకుని పోగలడు. 29వ శ్లోకము. ఎత్తు రామో విజానీయాత్ అభిజ్ఞానమనిందితే ప్రీతి సంజననం తస్య ప్రదాతుం త్వమిహార్హసి. ఓ అనిందితురాలా, రాముడు గుర్తించునట్టిది, ఆయనకు ప్రీతిని చేకూర్చునట్టిది అగు గురుతునొక దానిని నీవు ఇయ్యదగుదువు. 30వ శ్లోకము. సాభివీక్ష్య దిశ సర్వాః వేణ్యుద్గ్రథితముత్తమం ముక్త్వా వస్త్రాద్దదౌ మహ్యం మణిమేతం మహాబల. ఓ మహాబలశాలి, ఆమెయు అన్ని దిక్కులు పరిశీలించి రాక్షసులు ఎవ్వరునూ చూచుటలేదని నిశ్చయించుకొని జడకు ఆభరణముగు ఈ ఉత్తమమగు మణిని కొంగు నుండి తీసి నాకిచ్చినది. 31వ శ్లోకము. ప్రతిగృహ్య మణిం దివ్యం తవ హేతురభూత్వః శిరసా తాం ప్రణమ్యార్యాం అహమాగమనే త్వరే. ఓ రఘుశ్రేష్ఠుడా, నేను ఆ దివ్యమగు మణిని నీకై పరిగ్రహించి శిరము వంచి ఆమెకు ప్రణమిల్లి ఇచటకు వచ్చుటకు సన్నాహపడితిని. 32వ శ్లోకము. గమనేచ కృతోత్సాహం అవేక్ష్య వరవర్ణిని వివర్ధమానం చ హిమాం ఉవాచ జనకాత్మజ. వరవర్ణిని యొక్క సీతాదేవి, నేను అట్లా పోవనుత్సాహించుచుండుటను శరీరము పెంచుటను కాంచి నాతో ఇట్లనెను. 33వ శ్లోకం. అశ్రుపూర్ణముఖీ దీన బాష్పసందిగ్ధ భాషిణి మమోత్పతన సంభ్రాంత శోక వేగ సమాహత. కన్నుల నీరు నింపుకొని కన్నీటిచే కంఠము సందిగ్ధమై మాటలు తడబడగా నేను ఎగిరిపోవుచుంటినని యొక్కింత కలవరపడి శోకము పెళ్ళుబుకగా నాతో ఇట్లనెను. 34వ శ్లోకము. హనుమన్ సింహ సంకాశౌ ఉభౌ తౌ రామ లక్ష్మణౌ సుగ్రీవంచ సహామాత్యం సర్వాన్ బ్రూయాహ్యనామయం. హనుమంతుడా, సింహ సదృశులగు ఆ రామలక్ష్మణుల నిరువురిని, సుగ్రీవుణ్ణి, అతని మంత్రులను అందరినీ కుశలం అడిగి తినను. 35వ శ్లోకము. యథాచ స మహాబాహుం మాం తారయతి రాఘవ అస్మాద్ దుఃఖాంబు సంరోధాత్ త్వం సమాధాతుమర్హసి. మహాభుజుడగు రాముడు నన్ను ఈ దుఃఖ సాగరము నుండి దాటించునట్లు నీవు సన్నాహము చేయదగుదువు. 36వ శ్లోకము. ఇమం చ తీవ్రం మమ శోక వేగం రక్షోభిరేభిః పరిభర్త్సనం చ బ్రూయాస్తు రామస్య గతః సమీపం శివశ్చ తేధ్వాస్తు హరిప్రవీర. ఓ వానరుడా,
నీవు రాముని గడకేగి నా ఈ పెళ్ళుకు శోకమును, ఈ రాక్షసులు నన్ను భయపెట్టుచుండుటను ఆయనకు తెలుపుము. నీకు ప్రయాణము సుఖకరమగుగాక. 37వ శ్లోకము. ఏతత్తవార్యానుపరాజసింహ సీతావచప్రాహ విషాదపూర్వం ఏతచ్చ బుద్ధ్వా గదితం మయాత్వం శ్రద్ధత్వ సీతాం కుశలాం సమగ్రాం. ఓ రాజోత్తమా, పూజ్యురాలవు నీ భార్య సీతాదేవి ఇట్లు విషాదముతో పలికినది. నేను పలికినదంతయు యోచించి సీతాదేవి సమగ్రముగు కుశలము కలిగియున్నదని నమ్ముము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే సుందరకాండే సప్తషష్ఠితమః సర్గః సమాప్తః. ఇట్లు వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణమున సుందరకాండమున 67వ సర్గము సమాప్తము.